గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాస్లో మనము రాష్ట్ర బిల్లులను రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపవచ్చునా ఒకవేళ పంపితే దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమిటి అలా పంపిన బిల్లులు ఏ విధంగా పరిశీలించబడతాయి అక్కడ యాక్టివ్గా పనిచేసే మీద నిర్ణయం తీసుకునే మంత్రిత్వ శాఖలు ఏమిటి అనేది మనం ఈ క్లాస్లో మనం చూద్దాం సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక రాష్ట్ర అసెంబ్లీ ద్వారా పాస్ చేయబడ్డ బిల్లు లేదా ఆ రాష్ట్రంలో ఉభయ సభలు కనుక ఉంటే ఉభయ సభల ద్వారా ఆమోదం పొందబడ్డ బిల్లు గవర్నర్ అనుమతి చేత అది ఒక చట్టంగా మారుతుంది అయితే కొన్ని సందర్భాల్లో గవర్నర్ తనంత తానుగా నిర్ణయం తీసుకోకుండా ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అయితే ఇటువంటి ఒక ఉదాహరణ తమిళనాడులో జరిగింది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది అయితే ఒక కేసు స్టడీగా మనం తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ అంశాన్ని చూద్దాం మనకు ప్రస్తుతం భారతదేశంలో నీట్ అనే పరీక్ష ఉంది అయితే తమిళనాడు రాష్ట్రం వారి రాష్ట్రానికి వరకు ఈ నీట్ అనే పరీక్ష వద్దు తమిళనాడుకు సంబంధించి మేము ప్రత్యేకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాము అని ఒక సమ్మతి కోరుతూ అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆ బిల్లు ఆమోదం పొందితే పొందిన తర్వాత ఆ బిల్లు రాష్ట్ర గవర్నర్కి పంపితే రాష్ట్ర గవర్నర్ ఆ బిల్లుని పునః పరిశీలించమని వెనక్కు తిప్పి పంపడం జరిగింది అయితే ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తమిళనాడు అసెంబ్లీ ఆ బిల్లును మళ్ళీ ఆమోదించి రాష్ట్ర గవర్నర్కు పంపడం జరిగింది ఇక గవర్నర్ ఆ బిల్లు మీద నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి పంపడం జరిగింది అయితే మనకు తెలిసిన ప్రకారంగా రాష్ట్రపతి నామమాత్రపు అధికారి వాస్తవంగా అధికారాలన్నీ కూడా మంత్రి మండలికి నాయకత్వం వహించే ప్రధానమంత్రి దగ్గర ఉంటాయి అని మనకు తెలుసు అయితే రాష్ట్రపతి సంతకం చేస్తారా లేదా అనేది ముందుగా మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఆ మంత్రిమండలిలో ఒక ముఖ్యమైన మంత్రిత్వ శాఖ ఏది అంటే హోం మంత్రిత్వ శాఖ అంటే ఈ రాష్ట్రాల ద్వారా గవర్నర్ల ద్వారా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడ్డ బిల్లులన్నీ కూడా ముందుగా వచ్చేది హోం మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లులను పరిశీలించి సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడి వారి అభిప్రాయాలని సేకరించి ఆ అభిప్రాయాల్ని మళ్ళీ రాష్ట్రాలకు తెలియజేసి రాష్ట్రం నుంచి జవాబు వచ్చిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ బిల్లు మీద సంతకం చెయ్యాలా లేదా అని రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది అలా మంత్రిమండలి చేసిన సిఫారసు ప్రకారంగా రాష్ట్రపతి కనుక ముద్ర వేస్తే రాష్ట్ర అసెంబ్లీ ద్వారా పాస్ చేయబడ్డ బిల్లు ఒక చట్టంగా మారుతుంది అయితే ఇక ఈ నీట్ బిల్లుకు సంబంధించి ఈ అంశానికి సంబంధించిన బిల్లు పైన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇక ఆరోగ్య మంత్రిత్వ శాఖతోని ఆయుష్ మంత్రిత్వ శాఖతోని మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకొని తమిళనాడు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఇక తమిళనాడు ప్రభుత్వం మళ్ళీ తమ సమాధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది అయితే దీని అంతటికీ ఎంత సమయం పడుతుంది అంటే ఎంత సమయం పడుతుంది అని చెప్పలేని పరిస్థితి ఇక ఏది ఏమైనప్పటికీ ఇక తమిళనాడు ఇచ్చిన జవాబు మీద కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ద్వారా పాస్ చేయబడ్డ ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారా లేదా అనేది మనం వేచి చూడవలసిందే ఇది వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎస్పెషల్లీ మీరు సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసినప్పుడు కానీ లేదా ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ లాంటి పరీక్షలు రాసినప్పుడు కానీ ఇటువంటి కేసు స్టడీలు మీకు బాగా ఉపయోగపడతాయి ఇలా ఉదాహరణలుగా ఇస్తూ ఆన్సర్ కనుక చక్కగా రాగలిగితే ఆ ఆన్సర్కు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది దయచేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ నెక్స్ట్ సెషన్